మిగతా అన్ని కూడా యాక్చువల్లీ ఇవన్నీ కూడా మన న్యూట్రిషన్ తోటి వస్తాయి కానీ మనం తినేది మందుకోడు. మైక్ ఆన్ చేసుకుంటే బాగుంది. ప్రెగ్నెన్సీలో అప్పుడు ఇప్పుడు నువ్వు చేసిన ఎక్సర్సైజ్ ఏంది? ఎక్సర్సైజ్ లా యాక్చువల్లీ అప్పుడు నాకు తెలియకుండా కొంచెం మోర్దోపు లెక్కలు ఉంటారు కదా, మోర్దోపు లెక్కలు ఉంటారు కదా, విసమిత ఏది పడుతుంది యూట్యూబ్ లో చూసి ఆ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ బొచ్చడం చేసింది, ఇప్పుడు బంద్ చేసింది అంతేనా? అంతే చేసినాను. గుర్తుందా 50 మందిలో రింగ్ తిప్పినాను? అదే, తను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రింగ్ డాన్సర్, ఒంటి పైన ఎన్ని హూలా హూప్ రింగులు అయినా వేసుకొని తిప్పగలిగేంత కెపాసిటీ ఉన్న అద్భుతమైన పర్ఫార్మర్. మా ఇద్దరి గురించి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకైతే ఇది వరకు సుమన్ టీవీ ఇంటర్వ్యూ కానీ వేరే ఇంటర్వ్యూలు కానీ చూసిన వాళ్ళకి తెలుసు అనుకోరి, తను ఇంటర్నేషనల్ రింగ్ డాన్సర్, సింగపూర్, మలేషియా, చాలా దేశాలలో కూడా పర్ఫార్మెన్స్ చేసిన పర్సన్. అమ్మైన తర్వాత అన్ని పక్కన పెట్టి పిల్లని చూసుకోవాలి, బిడ్డను చూసుకున్నారు, పనిలో ఉంది కానీ 2 ఇయర్స్ అవుతుంది. అంటే మధ్యలో ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను ఈవెంట్స్ కి, కానీ మధ్యలో స్టాప్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్త్ చూసుకోవాలి. దాన్ని ఈవెంట్ ఈవెంట్ పోయినాం పోలేదని కాదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మేము ఈవెంట్స్ కి పోవడానికి స్టార్ట్ చేసినాం. ఈవెంట్ కి పోయిన కాడల్లో దానికి జ్వరం వస్తుంది. ఈవెంట్ కి పోతే 3 రోజులు సఫర్. ఎట్లా అంటే మేము ఈవెంట్ కి పోయినాం, భయ్ పోయిన తర్వాత ఏమైంది, దానికి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, సర్దైంది, ఇంకా రకరకాలైన దానికి లూజ్ మోషన్స్ పట్టినాయి, ఫుడ్ పాయిజన్ అయింది, ఇవన్నీ అయిన తర్వాత హాస్పిటల్లో మేము 30,000 ఖర్చు పెట్టినాం. అమ్మా మాకు ఈవెంట్ దగ్గర నాయన బిడ్డ మంచిగా ఉంటే చాలని చెప్పి బంద్. అట్లా మనసులో ఏమనిపించింది అంటే పిల్లలు ముఖ్యం, పిల్లలు ముఖ్యం. ఇంకొకటి చెప్తానా, ఆడోళ్ళు గ్రేట్, పిల్లల కోసం వాళ్ళ కెరీర్ అంతా త్యాగం చేస్తారు, ఇంక్లూడింగ్ మై మిస్సెస్, లైఫ్ అంతా పిల్లలే అయిపోతారు అబ్బా. నిజం, వాళ్ళు పిల్లలేమో ఎవరు ఇష్టం అంటే మళ్ళీ నాని ఇష్టం అంటారు, అమ్మకి పప్పి చిన్న తల్లి ఇక్కడ అమ్మకి అమ్మ ఏం పెట్టుకుందిరా, ఏం పెట్టుకుంది ఇక్కడ, ఇక్కడ ఏం పెట్టుకుంది, కమ్మలు పెట్టుకుంది, ఇంకేం పెట్టుకుంది, డ్రెస్ చేసుకుంది, ఇక్కడ ఏం పెట్టుకుందిరా అమ్మ, ఏం పెట్టుకుందిరా అమ్మా, పెట్టుకున్నా నువ్వు పెట్టుకోలే, వీడియో తీస్తున్నాను జల్దీ రెడీ అవ్వాలి అని చెప్పినా నేను. అమ్మా లిప్స్టిక్ పెట్టు అమ్మా, నాకు లిప్స్టిక్ పెట్టు. ఈ లిప్స్టిక్ పిచ్చి అయితే మామూలు అమ్మాయి కదా, దానికి కొత్త డ్రెస్ తీసుకొస్తే ఫస్ట్ లిప్స్టిక్ పెట్టు, పెట్టు కళ్ళ కాటిక, నీ కళ్ళకి ఏం పెట్టుకుంటారా, కాటుకు ఏం పెట్టుకుంటారా, కాటుకు పెట్టుకుంటావు, కమ్మలు కావాలి, ముక్కు పుడక కావాలి, గాజులు కావాలి, ఆడపిల్ల అంటే ఆడపిల్లే, ఓ సందడి అంటే సందడి కదా బంగారు పాప. అరే నువ్వు గర్ల్ బాబా అయ్యవా, గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్, ఆమె తింటావా పెండ తింటావా, లాలతావుతో కుడితావుతావా, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రకరకాల ఇబ్బందులు మాకు అయినాయి, చాలా సఫర్ అయినాం. సెకండ్ ప్రెగ్నెన్సీలో దేవుని దయవల్ల ఇంతవరకు ఏ ఇబ్బందులు అన్ని కంటిన్యూ కావాలి అని మళ్ళీ కోరుకుంటున్నా. అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ చేస్తా పటపట ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? లైక్ ప్రెగ్నెన్సీ క్యారవింగ్స్ అంటాం కదా, అవి ఫస్ట్ సెకండ్ డిఫరెన్స్ ఏంటి? నాకు ఫస్ట్ లో అప్పుడు అయితే నాకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టం ఉన్నాయి అని చెప్తే, ఒక కేజీ పెట్టినా కానీ నేను తినేసేదాన్ని. మా అక్క గులాబ్ జామ్ తీసుకొచ్చింది, ఒక డబ్బా చేసుకొని వచ్చింది, ఆ గులాబ్ జామ్ మొత్తం నేను ఒకటే రోజు తినేసినాను. తర్వాత ఆ షుగర్ సిరప్ ఉంటది కదా, దాన్ని ఏం చేయాలని చెప్పేసి బ్రెడ్ నూనెలో ఏం చేసుకొని దాన్ని తినేసినాను. ఇంకొకటి మళ్ళీ రేపు షుగర్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ చెప్పింది, అమ్మ ఒకవేళ షుగర్ వస్తుందేమో అని చెప్పేసి ఈ రోజే వచ్చిన తర్వాత రేపు నుంచి తినయ్యారు అని చెప్పి ఈ రోజు తినాలని ఫుల్ స్వీట్లు తిన్నది. ఎట్లా అంటే దగ్గర దగ్గర ఒక 10-12 స్వీట్ బాక్సులు వచ్చినాయి, పెద్ద పెద్ద స్వీట్ బాక్స్, ఇంత వెడల్పు తోటి అన్ని రకాల స్వీట్స్ తోటి పెద్ద పెద్దవి 10-15 వచ్చినాయి.
అవన్నీ అవన్నీ నేనే కథం చేసిన మొత్తం ఒకటే. నేను ఈమె తినే తిండిని చూడలేక వాయింది ఏడచుకురొద్దు అన్న భయానికి నాకు స్వీట్లు అంటే ఇష్టం ఉంది. అటువంటి ఈమె మొత్తం తింటుంది అన్న భయానికి ఈమె నైపుడి కావచ్చు నేను తినడం స్టార్ట్ చేసిన, లేకపోతే మొత్తం తింటుంది. ఈసారి ఒక స్వీట్ తినది, స్వీట్ అంటే వద్దంటది, మొత్తం క్యారబిన్స్ అన్ని గయా భోగే. ఇప్పుడు ఏంది మంచిగా హాట్ గా సమోసా ఇవంతా స్వీట్ కాదు హాట్. మరి ఏమైందో స్వీట్ స్వీట్ తింటే మాత్రం మరి స్వీట్ క్యూట్ పొట్టిది వచ్చింది. స్వీట్ తింటే అబ్బాయి పుడుతుంది అంటారు, అంటే నేను కూడా యూట్యూబ్ లో యూస్ చదివినాను కాబట్టి చెప్తున్నాను, కానీ అమ్మాయి పుట్టింది ఇవేం నమ్మద్దు, వేస్ట్ వేస్ట్. స్వీట్ తింటే అబ్బాయి పుడతాడు లేదంటే హాట్ తింటే అమ్మాయి పుడతాడు, ఇవన్నీ క్యారవింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ డిఫరెంట్ క్యారవింగ్స్, కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్స్. అండ్ నెక్స్ట్ మూడ్ స్వింగ్స్ గురించి. మూడ్ స్వింగ్స్ ఫస్ట్ సారి బాగా హెవీగా ఉంది. ఇప్పుడైతే అసలు ఏం మూడ్ స్వింగ్స్ లేవు, ఏం లేదు. నార్మల్ గా నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉన్నానో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా అట్లనే ఉంది, ఏం లేదు. అసలు చెప్పాలి నాకేమనిపించింది తెలుసా, నువ్వు చెప్పిన రీజన్ కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకని నీకు మూడ్ స్వింగ్ అయ్యేంత మూడు లేదు, ఎందుకంటే దాంతో సరిపోతుంది సినిమాతో పొద్దుగా దానికి అన్నం కలిపి పెట్టాలన్నా అన్నం అంటే మళ్ళీ టిఫిన్లు తింటే అది టిఫిన్లు తినదు, దోశ తినేది ఇడ్లీ తినేది పూరి ఏమి తినేది, మళ్ళీ అన్నం పెడితేనే తింటుంది. ఉగ్గు తినేది ఇది వరకు, ఇప్పుడు అన్నం పెడితే తింటుంది. పొద్దుగాలనే అన్నం పెట్టాలన్నా మళ్ళీ 10-11 వరకు చేతిలో దానికి ఏదో ఒక పండు పొలమో పెట్టాలన్నా మళ్ళీ 12:30 ఒకటి అవుతుందంటే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా మళ్ళీ సాయంత్రం కాగానే పాలు తగ్గిపోయడమో లేదంటే ఆపిల్ తినిపించడమో ఏదో ఒకటి తినిపించడమా మళ్ళా నైట్ కాగానే మళ్ళీ ఏడ మూడు స్వింగ్ అవుతుంది నీకు కూడా. నీకు మూడు స్వింగ్ అయ్యేంత మూడు లేదా టైం లేదు అసలు, ఆ టైం గ్యాప్ వచ్చింది. మూడు స్వింగ్ అయ్యేంత మూడు లేదా టైం లేదు అసలు, ఆ టైం గ్యాప్ వచ్చింది. ఓకే అండ్ నెక్స్ట్ వెయిట్ గెయిన్ ఎట్లా. వెయిట్ గెయిన్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేను ఎట్లా తినేదాన్ని అంటే మీకు ఇందాకనే చెప్పినాను, హెవీగా తినేదాన్ని. అసలు జ్యూస్ అయితే మీరు అసలు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ యాపిల్ రెండు కలిపి మూడు కలిపేసి జ్యూస్ తాగమని చెప్పింది డాక్టరు. ఇంత చెంబులు తాగేదాన్ని ఎట్లా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏం లేవు బిల్కుల్, జ్యూస్ లేవు, గీస్ లేవు, స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ లేవు, ఏవి లేవు. అప్పుడు బాగా వెయిట్ అయింది, నల్లగైంది, మరకలైనవి, మచ్చలైనవి, పింపుల్స్ అయినాయి, రకరకాలుగా జరిగింది బాడీలో. ఈసారి మాత్రం అవి ఏమి లేవు. అండ్ ఇంకోటి వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ పెరిగింది, చాలా తక్కువ. అంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను 65 దాకా వచ్చినాను, ఇప్పుడైతే 57 దగ్గరనే ఉన్నాను, ఇంకా వెయిట్ గెయిన్ అవ్వలేదు. మరి తినలేదు కదా, నాకు దీంతో సరిపోతుంది, ఇంట్లో పనితో సరిపోతుంది. అయితే ఆ టైంలో అట్లా పెరిగింది కదా, ఇప్పుడు ఏం లేదు, తింటలేదు కదా, పనికే సరిపోతుంది, చిన్నదాంతో అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు విపరీతమైన కేరింగ్, ఎంత కేరింగ్ అంటే పొద్దున్న లేస్తే జ్యూస్, సాయంత్రం జ్యూస్, రకరకాల జ్యూసులు, మంచి హెల్తీ ఫుడ్లు, ఫ్రూట్స్, స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ కంపల్సరీ, స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు పొద్దుగాలని, మళ్ళీ యాపిలో ఫ్రూట్ ఏదో ఒకటి, టిఫిన్ టిఫిన్లు, ఆ తర్వాత మళ్ళా లంచ్ లో కూడా హెవీగా తిన్నా చెప్తున్నా కదా. అసలు ఎంత తిన్నా గానీ నా కడుపులో పోతూనే ఉండేది. సాయంత్రం అయితే గింత చెంబడి జ్యూస్ నేను చేసేది, బీట్రూట్ ఒలిసి దాన్ని కడిగి చేసి దాని జ్యూస్ వాడు, బీట్రూట్ క్యారెట్ ప్లస్ యాపిల్ మూడు కలిపి జ్యూస్ వాడితే ఈమె తాగే. కానీ అట్లా ఉన్నది పిల్ల, హెవీగా పుట్టింది. అది ఎంత 3 kgs 680 గ్రామ్స్ 600 గ్రామ్స్ 3 kgs 680 grams 680 grams 700 grams దగ్గర 4 kg. ఇది వెయిట్, అప్పుడు వెయిట్ పెరిగింది, ఇప్పుడు వెయిట్ పెరగలేదు, దానికి కారణం మా చిన్నదే ఖచ్చితంగా. ఆ క్రెడిట్ గోస్ టు హర్. అండ్ ఏం మెడిసిన్ వాడినా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు, అంటే మెడిసిన్ లో చేంజెస్ ఏమి వచ్చింది? మెడిసిన్ లో చేంజెస్ ఏం లేవు, నార్మల్ అప్పుడైతే డాక్టర్ ఏ చెప్పిందో అవే వాడేదాన్ని. ఏదో ఒకటి తీసుకురా వేసుకుంటా అని చెప్పేసి బ్రాండ్స్ గురించి చెప్తాను, మెడిసిన్ బ్రాండ్స్ గురించి. అప్పుడైతే పర్టికులర్ బ్రాండ్ కావాలి, డాక్టర్ ఏం చెప్పిందో అదే స్లిప్ తీసుకెళ్లాలి, అదే తీసుకురావాలి. ఏ ప్లస్ బి వర్డ్స్ రాసిండు, మరి మెడిసిన్ మీద ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని ఉన్నది నడవదంటది, అది రెండు ఒకటే అంటే ఏది, ఆ టైప్ లో ఉండేది, అంత రకరకాల ఉంటుంది. కానీ ఇప్పుడు ఓకే మెడిసిన్ చూస్తుంది, ఆ మెడిసిన్ ఓకే ఇది మెడిసిన్ చేయముందా, ఓకే అయితే అంటుంది అట్లుంది. అండ్ విటమిన్ ఏముండే అబ్బా మెడిసిన్స్ అంటే గొప్పగా రాస్తే మీరు వాడినా కానీ, అంటే మీ ఇష్టం, మీ డాక్టర్ గారిని సంప్రదించి వాడుకోండి, మెడిసిన్ గురించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. కానీ నేను యాజ్ అ ఫార్మసిస్ట్ గా చెప్తున్నా, మెడిసిన్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్, విటమిన్స్ వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇంపార్టెంట్, అండ్ ఎగ్జామ్ సెట్ ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్, అంతే.
ఇంకా మిగతా అన్ని కూడా యాక్చువల్లీ ఇవన్నీ కూడా మన న్యూట్రిషన్ తోటి వస్తే కానీ మనం తినేది మందు కూడు. మైక్ ఆన్ చేసుకుంటా బాగుంది. యాక్చువల్లీ మనం తినేదంతా కూడా మందుకూడు కాబట్టి ఇవన్నీ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది కానీ లేకపోతే అవసరం కూడా లేదనుకోరి. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అప్పుడు ఇప్పుడు నువ్వు చేసిన ఎక్సర్సైజ్లు ఏంది? ఎక్సర్సైజ్ లా యాక్చువల్లీ అప్పుడు నాకు తెలియకుండా కొంచెం మోర్దోపు లెక్కలు ఉంటారు కదా, అంటే పిసిపిత ఏది పడుతుంది యూట్యూబ్ లో చూసి ఆ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ బొచ్చరం చేసింది, ఇప్పుడు బంద్ చేసింది అంతేనా? అంతే చేసినాను. గుర్తుందా 50 మందిలో రింగ్ తిప్పినాను? అదే యాక్చువల్లీ అప్పుడు తను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రింగ్ డాన్సర్, ఒంటి పైన ఎన్ని హూలా హూప్ రింగులు అయినా వేసుకొని తిప్పగలిగేంత కెపాసిటీ ఉన్న అద్భుతమైన పర్ఫార్మర్. మా ఇద్దరి గురించి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకైతే ఇది వరకు సుమన్ టీవీ ఇంటర్వ్యూ కానీ వేరే ఇంటర్వ్యూలు కానీ చూసిన వాళ్ళు తెలుసు అనుకోరి, తను ఇంటర్నేషనల్ రింగ్ డాన్సర్, సింగపూర్ మలేషియా చాలా దేశాలలో కూడా పర్ఫార్మెన్స్ చేసిన పర్సన్. అమ్మైన తర్వాత అన్ని పక్కన పెట్టి పిల్లల్ని చూసుకోవాలండి, బిడ్డను చూసుకున్న పనిలో ఉంది కానీ మధ్యలో స్టాప్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్త్ చూసుకోవాలి, దాన్ని ఈవెంట్ తీసుకెళ్ళి ఈవెంట్ పోయినాం పోలేదని కాదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మేము ఈవెంట్స్ పోవడానికి స్టార్ట్ చేసినాం. ఈవెంట్ కి పోయిన కాడల్లో దానికి జ్వరం వస్తుంది. ఈవెంట్ కి పోతే 3 రోజులు సఫర్. ఎట్లా అంటే ఈవెంట్ కి పోయినాం, భయ్ పోయిన తర్వాత ఏమైంది, దానికి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, సర్దైంది, ఇంకా రకరకాలైనవి, దానికి లూజ్ మోషన్స్ బట్టి ఫుడ్ పాయిజన్ అయింది. ఇవన్నీ అయిన తర్వాత హాస్పిటల్లో మేము 30,000 ఖర్చు పెట్టినాం. మాకు ఈవెంట్ల దగ్గర నాయన బిడ్డ మంచిగా ఉంటుంది అని చెప్పి బంద్ చేసినాం. స్టాప్ చేసినాం అట్లా. ఇక తర్వాత ఒకసారి వెళ్ళినాం, కాకపోతే దీన్ని మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి మేమిద్దరం వెళ్ళేసి వచ్చేసినాము. ఒక కానీ ఇక బంద్ చేసినాం. ఒకటే మనసులో ఏమనిపించింది అంటే పిల్లలు ముఖ్యం, పిల్లలు ముఖ్యం. ఇంకొకటి చెప్తానా, ఆడోళ్ళు గ్రేట్, పిల్లల కోసం వాళ్ళ కెరీర్ అంతా త్యాగం చేస్తారు, ఇంక్లూడింగ్ మై మిస్సెస్. నిజంగా లైఫ్ అంతా పిల్లలే అయిపోతారు అబ్బా, నిజం. వాళ్ళు పిల్లలేమో ఎవరు ఇష్టం అంటే మళ్ళీ నాని ఇష్టం అంటారు అట్లాంటిది బాబు. సరే అయితే ఇది లాలీపాప్, దీనికి ఇది ఊకే వచ్చి తినమంటది, నేను దీన్ని తినాలి. ఈ టైంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఓవరాల్ గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్ గా హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే టాబ్లెట్స్ అనేవి మిస్ చేయద్దు. కాల్షియం ఇప్పుడు జనరేషన్ కంపల్సరీ, కాల్షియం అలానే ఎక్స్పీసెట్ ఎందుకంటే రెండు మాత్రం కంపల్సరీ వాడాలి. ఫస్ట్ 3 మంత్స్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వాడండి, ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ దాంట్లోనే అవుతుంది కాబట్టి పిల్లలకి ఫోలిక్ యాసిడ్. ఫుడ్ అనేది ఎప్పటికప్పుడు అంటే మీన్స్ ఏ రోజు ఆ రోజు తినండి, తిన్నది మొన్నది అట్లాంటి ఏం తినకుండా. ఫుడ్ పాయిజనింగ్ అయితే వస్తాయి అరగది, అట్లా ఏం తినొద్దు. బయట ఫుడ్ ఎక్కువగా అవాయిడ్ చేయండి, తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది. నువ్వే చెప్పాలి, సెకండ్ టైం చెప్తాను. అంటే ఫస్ట్ టైం ఏం లేదు, ఫస్ట్ టైం అసలు బయట అనేది లేదు. అండ్ మేము చాలా ఆర్గానిక్ ఫుడ్ తింటాం చాలా వరకు, మేము ఇంట్లో నూనె కూడా మేమే ప్రిపేర్ చేసుకుంటాం. తేజస్వి లోగ్ హై హమారే పాస్ కితనే శాందార్ విచార్ రక్తే హై జీ. నూనె ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఎట్లా ప్రిపేర్ చేస్తాం, దానికి ఏం మిషనరీ ఉంది, ఏంది కథ, ఏంది కార్ఖానా అని అవన్నీ సపరేట్ వీడియోలో చెప్తాం. సో ఆ నూనెకి సంబంధించిన వీడియో దీని తర్వాత వీడియోగా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో మీరు ప్రతి దానికి చిన్న చిన్న దానికి భయపడతారు, అది కామన్. అది భయపడద్దు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే భయపడతారు కాబట్టి కొంచెం భయపడకుండా డాక్టర్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎల్ఐసి స్కానింగ్ కానీ లేకపోతే డాక్టర్ సజెషన్ అనేది కంపల్సరీ తీసుకోవడం చాలా మంచిది. మీ సెకండ్ ప్రెగ్నెన్సీకి మీకు అంత అవసరం లేదు, నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ మ్యాటర్, అనుభవం నేర్పిన పాఠం అంటారు చూడదు కదా అన్నట్టు. ఫస్ట్ మొత్తం గజ్ గజ్ అసలు నాకు కూడా గజ్ గజ్ అనేది ఎట్లుందమ్మా ఎట్లా బో ప్రతి కిక్ వామో కిక్ల గురించి అయితే చెప్పాలి. ఈ పొట్టిది కడుపులో ఉన్నప్పుడు ఇట్లా చేయబెట్టి చూస్తా ఉండేది నేను, ఈ కిక్ వచ్చింది. సెకండ్ తనిడా అంతలేడు మూమెంట్స్ ఓకే మంచిగా ఉందంతే కదా అనేది. అప్పుడేమో ఇట్లా చెవి పెట్టేది, ఊకే చెవి పెట్టి నాన్న పప్పిస్తావు కదా, నాకు ఇష్టం లేదు. ఇటు పప్పి ఇటు పప్పి ఇక్కడ పప్పి.
అమ్మకి పప్పి చిట్టి తల్లి ఇక్కడ అమ్మకి అమ్మ ఏం పెట్టుకుందిరా ఏం పెట్టుకుంది ఇక్కడ కమ్మలు ఇక్కడ ఏం పెట్టుకుంది కమ్మలు పెట్టుకుంది ఇంకేం పెట్టుకుంది డ్రెస్ చేసుకుంది ఇక్కడ ఏం పెట్టుకుందిరా అమ్మ లిప్స్టిక్ పెట్టుకుందా నువ్వు పెట్టుకోలే వీడియో తీస్తున్నాం జల్దీ రెడీ అవ్వాలి రా అని చెప్పిన నేను అమ్మా లిప్స్టిక్ పెట్టు అమ్మా నాకు అమ్మా లిప్స్టిక్ పెట్టు ఈ లిప్స్టిక్ పిచ్చి అయితే మామూలు అమ్మాయి కదా దానికి కొత్త డ్రెస్ తీసుకొస్తే ఫస్ట్ లిప్స్టిక్ పెట్టు పెట్టు కళ్ళ కాటిక నీ కళ్ళకి ఏం పెట్టుకుంటావురా కాటుకు పెట్టుకుంటావు ఇక్కడ లిప్స్కి ఏం పెట్టుకుంటావు కమ్మలు కావాలి ముక్కు పుడక కావాలి గాజులు కావాలి ఆడపిల్ల అంటే ఆడపిల్లే ఓ సందడి అంటే సందడి కదరా బట్టి అరే నువ్వు గర్ల్ వా బాయ్ వాళ్ళ బ్యాడ్ గర్ల్ ఆమె తింటావా పెండ తింటావా లాల తావుతావు కుడి తావుతావా తుడితావుతా అన్నం అస్సలు తినదట నా వాటర్ తాగమంటే వాటర్ తాగదా కుడి తాగుతుంది కానీ వాటర్ అయితే తాగదట సరే మరి నువ్వు మనిషివా అంబవా సరే మరి వాళ్ళందరికి చెప్పు బాయ్ చెప్పు మీ బ్లెస్సింగ్స్ కావాలి మా క్యూట్ లిటిల్ ఇంకొక బేబీ వస్తుంది మీతో అంటే ఎప్పటికీ కాంటాక్ట్ లో ఉంటూనే మీకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటేనే ఇన్ఫర్మేటిక్ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అండ్ దీని తర్వాత నూనె వీడియో వస్తుంది మాకు పుట్టబోయే బేబీ కోసం నూనె తయారు చేస్తున్నాం నూనె స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన నువ్వుల నూనె సో అది ఎట్లా తయారు చేస్తాం ఏంటనే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఓకేనా అందరికి బాయ్ బాయ్ చెప్పరా అందరికి బాయ్ చెప్పు కెమెరాలో చెప్పు అక్కడ చూసి చెప్పు అందరికి పప్పి ఒక పప్పి పప్పి చేతుడు చేతుడు పప్పి ఈ పప్పి సరే మరి బాయ్ బాయ్ కలుద్దాం మళ్ళీ.